మద్యం కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తరపు వాదనలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ లో చంద్రబాబు తరపున వాదనలో మద్యం వ్యవహారంలో జరిగినంత నాటి కేబినెట్ నిర్ణయం మేరకే అనే వాదనను ఆయన తరపు న్యాయవాది వినిపించడం గమనార్హం. ఎడాపెడా మద్యం డిస్ట్రిలరీలకు అనుమతులు ఇవ్వడానికి అనుగుణంగా చంద్రబాబు హయాంలో ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఆ సమయంలోనే బూమ్ బూమ్ బీర్లతో సహా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రస్తావిస్తున్న మద్యం బ్రాండ్లన్నీ ఉన్నాయి. ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయడం వెనుక పెద్ద వ్యవహారం ఉందని, ఇది తెలుగుదేశం అనుకూలలు ఆ బ్రాండ్లను స్థాపించడానికి అవకాశం ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటుంది. ఇందుకు సంబంధించి వివరాలను చెబుతూ మద్యం డిస్ట్రిలర్లకు ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయడం వల్ల ప్రభుత్వం ఖజానాకు 1500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని, ఇదంతా చంద్రబాబు వ్యవహారం మేరకే జరిగిందని సిఐడి కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోని ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేస్తూ ఇది పూర్తిగా కేబినెట్ నిర్ణయమని వాదిస్తున్నారు. కేబినెట్ ఆమోదం మేరకే ప్రివిలేజ్ ఫీజు రద్దయింది. అది ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత నిర్ణయం కాదనే వాదన ద్వారా చంద్రబాబుకు బెయిల్ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కేసు విచారణ వాయిదా పడింది. ఇక్కడ విషయం ఏంటంటే, గతంలో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి సానుకూలంగా ఏపీ కేబినెట్ నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణ తెలుగుదేశం పార్టీ చేసింది. అందుకు సంబంధించి కోర్టుకు వెళ్ళింది, కేసులు కట్టించింది, సిబిఐ విచారణను మొదలు పెట్టించింది, జగన్ను 16 నెలల పాటు జైల్లో కూడా పెట్టించింది. అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయాల వల్ల తమకు కలిగిన లబ్ధి 10 రూపాయలైతే, తాము జగన్ కంపెనీలో పెట్టిన పెట్టుబడి 100 రూపాయల స్థాయిలో ఉందని, జగన్ కంపెనీలో తాము పెట్టిన పెట్టుబడులు పారదర్శకం అని, పెట్టుబడులు లాభాలు నష్టాలన్నీ చట్ట ప్రకారమే ఉన్నాయని, లంచాలకు రసీదులు లాభాలను పంచేస్తారా అంటూ కూడా పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. అయితే జగన్ది అవినీతి అని తెలుగుదేశం పార్టీ దశాబ్ద కాలం పైనుంచే వాదిస్తుంది. జగన్ విషయంలో అప్పటి కేబినెట్ నిర్ణయాలే కేసులయ్యాయి. జగన్ నాటి కేబినెట్లో మంత్రి కాదు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, అయినా జగన్ అవినీతి పరుడే. అయితే చంద్రబాబు కేబినెట్ నిర్ణయాల వల్ల ఖజానాకు 100 కోట్ల నష్టం వాటిల్లిన నిర్ణయానికి మాత్రం ఆయన బాధ్యుడు కాదట. ఏపీలో విశాఖ నుండి పరిపాలన దిశగా మరొక అడుగు ముందుకేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రిషికొండ మిలీనియం టవర్స్లో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాలను గుర్తించింది. భవనాల వినియోగంపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 227,000 చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు. ముఖ్యమంత్రి మంత్రులు ఉత్తరాంధ్రలోని సమీక్షకు వెళ్ళినప్పుడు ఉపయోగించేందుకు మిలీనియం టవర్లోని ఏ బి టవర్స్ను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు అధికారుల కార్యాలయాలకు మిలీనియం టవర్స్ను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని నగరాన్ని విశాఖపట్నం తరలించాలనే ముఖ్యమంత్రి ఆలోచన 2019 డిసెంబర్లో తెరపైకి వచ్చింది. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమై ఉండకూడదనే తలంపుతో రాష్ట్రంలోని 3 ప్రాంతాల మధ్య హేతుబద్ధమైన అభివృద్ధి కల్పించడానికి పరిపాలనా వ్యవహారాలను విశాఖపట్నం నుండి నిర్వహించాలని యోచించిన సంగతి తెలిసిందే. రాజధాని తరలింపు నిర్ణయం వెనుక కారణాలు ఏమున్నా అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన అభివృద్ధి తమ నినాదమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విశాఖలోని పరిపాలనా రాజధాని, కర్నూలులోని న్యాయ రాజధాని, అమరావతిలోని శాసన రాజధాని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. నిజానికి ఏపీలోని వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసింది. దాదాపుగా 100 కోట్ల రూపాయల ఖర్చయ్యే రాజధానిని ఒక ప్రాంతాన్ని కేంద్రీకృతం చేయడం తగదని వైసీపీ ప్రభుత్వం భావించింది. కానీ కోర్టుల జోక్యంతో ప్రక్రియ ఆగిపోవటమే కాదు, ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. కొద్ది రోజుల పాటు రాజధాని అంశంపై సైలెంట్గా ఉంటూ వచ్చిన వైసీపీ సర్కారు విశాఖ నుండి పాలన సాగించే దిశగా అడుగులు వేస్తూ వచ్చింది.
ఇందులో భాగంగానే ప్రభుత్వం పెద్దలకు కూడా పలుమార్లు ప్రకటన చేస్తూ వచ్చారు. వైజాగ్కే షిఫ్ట్ అవుతున్నట్టుగా జగన్ కూడా పలుమార్లు ప్రకటించారు. నిజానికి ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశం ఉంటుంది. అదే ఇది అయితే అది వ్యక్తిగత విషయం మాత్రమే అవుతుంది. కానీ తాజాగా పరిపాలనా యంత్రాంగాన్ని కూడా వైజాగ్కు షిఫ్ట్ చేసి పనిలో పడింది సర్కారు. కానీ అధికారికంగా వైజాగే రాజధానిగా ప్రకటిస్తూ ఏమైనా ఉత్తర్వులు జారీ చేస్తారా లేదా మరొక కొత్త బిల్లు ఏదైనా తీసుకువస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.